Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ తమ్ముడు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టడం, అర్జెంటుగా నాకు మెసేజ్ రావడం, కేవలం ఆయన మాటలో చూస్తుంటే వింటుంటే అసలు అనకూడని మాటలు ఆయన అంటూ, చెప్పకూడని మాటలు ఆయన చెప్తూ, ఆయన నిజమైన అంతరంగంలో ఉన్న ఆత్మను ఆయన చంపుకుంటున్నాడు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే నిజంగా చాలా ఇష్టం. ఎందుకంటే 2008లో మీకు ఇంతకుముందే చెప్పాను, ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు ఇంటికి వెళ్తే 30 నిమిషాలు నాతో కూర్చొని చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోయారు. ఫ్యూ మినిట్స్ అందరికీ చేతులేసి బ్లెస్సింగ్ ఇచ్చాను. కానీ ఈయనైతే 30-40 నిమిషాలు ఉండి, మీ లైఫే నాకు ఇన్స్పిరేషన్ సార్ పాల్ గారు, బొగ్గుల నుండి ప్రపంచానికి ఏ స్థాయికి వెళ్ళారు, మీ బుక్ చదివితే ఆశ్చర్యం కలుగుతుంది, మీ గురించి అనేక విషయాలు నేను నేర్చుకోవాలి, ప్రపంచంలో 1 ఎలాగయ్యారు అని చెప్తుంటే నేను ఎంతో ఆయన్ని ప్రేమించాను. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నన్ను చూడగానే విఐపి రూమ్లో నుంచి లేచిపోయి ఆయన సీట్ నాకు ఇచ్చి, 3-5 మంత్రులు ఎంపీలు ఉంటుండగా, ఇంత గౌరవం ఇచ్చిన తమ్ముడు గురించి నేను ఇన్నిసార్లు మాట్లాడుతున్నానంటే ఎంత బాధగా ఉందో నేను చెప్పలేను. దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు, వింటున్న మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడం, ఆయన చనిపోయినంత వరకు బాధతోనే ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు ఆయన బాధపడతాడు. బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మోసపోతున్నాడు. బీజేపీ గురించి ఆయనకు తెలిసా తెలియక ఆయన్ని ఎవరు నడిపిస్తున్నారు? తమ్ముడు ఒక్కసారి ఆలోచించు, ఆంధ్ర రాష్ట్రంలో రాత్రి పగలు కష్టపడింది ఎవరు? కాపు నాయకుడు. ఆయన్ని కరియాపాకులాగా తీసేసి నా శిష్యుడే, నా హోటల్కి వచ్చారు, అనేకసార్లు ప్రేయర్ కూడా చేయించుకున్నారు. 2008లో 2011లో మరల ఈ మధ్యను కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆయన తీసి పడేశారు. గోండాల్లాంటి వాళ్ళు, రౌడీలాంటి వాళ్ళు పెట్టడానికి, ఆయన మంచోడు, ఆయన ద్వారా పని అవ్వదు, కాపుడు, ఆడికి బ్రాహ్మణుడో లేకపోతే రాజులో ఎవరో అగ్రకోణంలో ఉన్నోళ్ళు, బాగా డబ్బు 100,000 కోట్లు ఉన్నోళ్ళు కావాలి బీజేపీకి. బీసీలు, కాపులు, దళితులు అవసరం లేదు వాళ్ళకి. అసలు బీజేపీ పార్టీ నీకు పదవి సీఎం ఇస్తుందంటే నువ్వు నమ్ముతావు? వాళ్ళకి 1% రాలేదే. నువ్వు 2019లో మాయావతితోని సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు వారి వ్యతిరేక పార్టీలతో కలిసినప్పుడు ఎంత ఘోరంగా వాళ్ళని తిట్టావు, దూషించావు. కమ్యూనల్ పార్టీ, నా భార్య క్రైస్తవురాలు, నా కూతురు క్రైస్తవురాలంటే 100,000 లక్షల మంది నీ ఫ్యాన్స్ నిన్ను ఫాలో అయ్యారే, పొగిడారే. ఇప్పుడు 100లో 20-30 రోజులు సీఎం చేసిన కొడుకు తప్ప, ఆ ఫార్మర్ ఎమ్మెల్యే మినిస్టర్ స్పీకర్ ఆయనకు, వాళ్ళ తండ్రి నాకెంతో, నా దగ్గరకు వచ్చి ఈ మధ్య 2019లో నా దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాలు, నా ఆఫీస్కి వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇంకెందుకు పేర్లు చెప్పడం? ఎక్స్ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు గారు, వాళ్ళ కొడుకు ఇచ్చిన సలహాలు నువ్వు విని నువ్వు నష్టపోతున్నావు. వద్దు, చూడు, 70 సంవత్సరాల వయసున్న దేశంలోనే 1 యాక్టర్ అయిన రజనీకాంత్ నాకు ఈ రాజకీయాలు వద్దు అని వదిలేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేను హిందువుణ్ణి అని క్రీస్తుని, క్రైస్తవుల్ని ఘోరంగా తిడుతున్నారు ఆలోచించు. ఆయన కూడా ఓటుకున్న నోటు కేసులో రేపో మాపో జైలుకి వెళ్ళబోతున్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన మాటలు, బజరంగ దళాలు చెప్పిన మాటలు విని ఆ వైస్ ప్రెసిడెంట్, పాపం ఆయన ఉన్నారు కదా, తెలుసు కదా నీకు అంతానా, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ ఆయన మనుషులు, వీళ్ళు అంతానా, ఆ జడ్జిలు, వీళ్ళు, వాళ్ళు పెద్దలు అందరూ ఆయన చెప్పి కాంప్రమైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీని పాడుతున్న బీజేపీ మోదీ గారిని తిట్టి, నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని తిట్టినప్పుడు, తిరిగినప్పుడు 2019లో
ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు తెలంగాణలో భూస్థాపితం, ఆంధ్రాలో భూస్థాపితం అయిపోతాడని అన్నారు. కొంతమంది నన్ను ఆయన సపోర్ట్ చేస్తున్నాను అని అనుమానించారు. ఎందుకంటే ఆయన 38 నా ఫారాలు కొట్టేసి మోసం చేసి దొంగ ఏజెంట్లు పెట్టి నాకు హెలికాప్టర్ గుర్తిప్పించి తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ తేలే. అందుకే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాను. ఎందుకు, నాకు గతి లేక నేను రాజకీయాల్లోకి 2019 వచ్చా, కానీ 3 నెలలే ఉన్నారు. జనవరి 7 అనౌన్స్ చేశాను, ఏప్రిల్ 11 ఎలక్షన్. ఆ 3 నెలల్లో తల్లిని చూడడానికి దేవుడు పంపాడేమో, 22 హాస్పిటల్లో మా మదర్ ఉండి, లేకపోతే నేను మా మదర్ చనిపోయినప్పుడు ఉండలేకపోదును. 22 గడిపా. ఇంకొక 4 ఆ ఎలక్షన్ సింబల్ బాయ్కట్ చేసి కేవలం 6 మాత్రమే నరసాపూర్లో ఉన్నా. 6 ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ అవుతారా చరిత్రలో? ఎన్టీ రామారావు గారు లాంటి వారికే 9 పట్టింది. చిరంజీవి అన్నకే 2 ప్రిపరేషను, 9 డే అండ్ నైట్ మీరు నువ్వు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను సీరియస్గానా? ఇది రైట్ టైం, సూపర్ వ్యాక్యూమ్. ఎప్పుడో పాస్టర్ ప్రవీణ్ 5-7 కింద తిట్టిన మాటలు, అది తిట్టడం నా తప్పే. చట్ట విరుద్ధం, బైబిల్ విరుద్ధం, క్రీస్తు విరుద్ధం. ఇతర విగ్రహాల్ని నేను కాలుతో తన్నానంటూ దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అప్పుడు ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. కానీ అది రాజకీయంగా రామతీర్థం నుంచి తిరుపతి దాకా వాడుకుంటున్నారు బీజేపీ తమ్ముడు. అందరూ సరెండర్ అయిపోయారు బీజేపీ, మమతా బెనర్జీ తప్ప. బీజేపీని సపోర్ట్ చేస్తున్నావు అంటే, నేను అప్పుడు చేశా 2014 పీస్ మిషన్ రిస్టోర్ అవుతుంది, అభివృద్ధి చేద్దామని మోదీ గారు పెద్దలు 10 అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు ఒకరు కాదు, అప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన, ఎంతో గౌరవం ఇచ్చి వైస్ ప్రెసిడెంట్ శెకావత్ చేశాను. ఆ తర్వాత ఇంతవరకు చేయలేదు ఎందుకు? 2019 ఎత్తి చూపించాను ఎందుకు? నీకులాగా ముందు నీ పార్టీ ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్ విలీనం, తర్వాత మరల బీజేపీ, 2014 టీడీపీ, మరల 2019 బీఎస్పీ. తమ్ముడు ఆలోచించు, కమ్యూనిస్టులు, మరల ఇప్పుడు బీజేపీ. 7 మారొచ్చా ఎమ్మెల్యేగా గెలకుంటా? నీ కామెంట్లు చదువు. ఇప్పుడు TV9 నీ ప్రోగ్రాం వచ్చింది, ఆ కామెంట్లు చదువు యూట్యూబ్లో. నువ్వు మళ్ళీ లైఫ్లో రాజకీయం చేయవు, మంచి యాక్టర్గా ఉండిపోతావు, మంచి మనిషిగా ఉండిపోతావు, రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేస్తావు.